లక్షల కోట్లు పన్నుల రూపంలో వసూలు చేసిన కేంద్రం ఇప్పుడు పెట్రోల్ పై 5 రూపాయలు డీజిల్ పై 10 రూపాయలు తగ్గించామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటని రాజమహేంద్రవరం ఎంపీ మార్గని భరత్ అన్నారు. వెంటనే కేంద్రం పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. ఇవాల ఆదాయం వస్తుంది. అంటే మీరు టాక్సులు ఏ రూపేనా పెంచుకొని వెళ్లిపోయి ఇవాల ప్రజలపైన భారం పెట్టి ఇవాల రాష్ట్ర ప్రభుత్వాన్ని దూషించే కార్యక్రమం చేపడుతున్నారు. మీరు ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గించేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని తగ్గించమని మీరు కోరుతున్నారు. ఇవాల చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక సూటిగా ప్రశ్న అడుగుతాం. మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 2014 2000 మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత 4 రూపాయలు మీరు వాట్ టాక్స్ పెంచింది వాస్తవం కాదా? రోడ్ల మరమ్మతుల నిమిత్తం మీరు 4 రూపాయలు పెంచింది వాస్తవం కాదా? మీరు ఎప్పుడు తగ్గించారు? 2019లో ఎలక్షన్ ఉందనగా 2018 ఎండింగ్ నాటికి మీరు ఆ 4 రూపాయలు తగ్గించి మేము పెట్రోల్ డీజిల్ పైన ఒక 3 4 నెలలు తగ్గించి పెట్రోల్ డీజిల్ పైన మేము 4 రూపాయలు వాట్ తగ్గించామని చెప్పేసి మీరు ప్రజలందరికీ కూడా ఓట్లు ఇచ్చుకునే కార్యక్రమంలో భాగంగా మీరు తగ్గించారు. ఇవాల్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమం ఏంటండి నాకు అర్థం కాదు. ఆ 4 రూపాయలు ప్లస్ 1 రూపాయి అంటే 5 రూపాయలు టాక్స్ కలెక్ట్ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఒక పక్కన మీకు తెలంగాణ రాష్ట్రం చూసుకోండి, మిగతా రాష్ట్రాలు చూసుకోండి, మీకు అక్కడేమో కర్ణాటకలో బీజేపీ పాలిత రాష్ట్రం, అక్కడ మీరు తగ్గించుకునే కార్యక్రమం చేపట్టి రాష్ట్రం పైన మీరు భారం వేసేస్తున్నారు. ఇవాల ఎంత దురదృష్టకరం అంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా మీరు ఒక్కసారి గమనించండి. ఆంధ్ర రాష్ట్రంలో మీరు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పారు, ఇవ్వలేదు. పోలవరం పైన నిధులు ఇస్తున్నారా అని అంటే ఎక్కడైనా కూడా నేషనల్ ప్రాజెక్ట్ జరిగితే ఫస్ట్ అప్ఫ్రంట్ అమౌంట్ ఇస్తారు. ఇక్కడ డబ్బులు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం రీఎంబర్స్ చేసుకునే పరిస్థితులు కేవలం మన రాష్ట్రంలోనే ఈ యొక్క నేషనల్ ప్రాజెక్ట్ పైన ఉంది. ఇప్పటిదాకా చరిత్రలో ఎక్కడ కూడా లేదు. మరి ఇంత బాధాకరం మీరు ఆంధ్రప్రదేశ్ని సవతి తల్లి ప్రేమ ఎందుకు చూపిస్తున్నారు అనేది ఇంకా ఇవాళన్న రోజుకి కూడా అర్థం కావట్లా. మీరు ఈ రకంగా కార్యక్రమాలు చేస్తూ మరి ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పైన బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు. మీకే గనక నిజంగానే మరి ఆ రోజుల్లో ఆ రకమైన ట్యాక్సీస్ ఉన్నప్పుడు, ఆ రకమైన డాలర్ రేట్ ఉన్నప్పుడు మీరు తగ్గించుకోవాలి అని అంటే మీకు ఆంధ్ర రాష్ట్రం పైన దేశ ప్రజలపైన తగ్గించుకోవాలంటే ఇంకొక 20 రూపాయలు తగ్గించవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ వేసే ట్యాక్స్ ఎంతండి? 5 రూపాయలు. మీరు వేసే ట్యాక్స్ ఎంతండి? దగ్గర దగ్గరగా మనకి సుమారుగా చూసినట్టయితే పెట్రోల్ పైన డీజిల్ పైన మీరు వేసే ట్యాక్సులు చూస్తే 40-50 రూపాయలు మీరు ట్యాక్సులు వేసే పరిస్థితులు. మీరు ఆ వేసేదేదో ఒక 20 రూపీసో 30 రూపీసో మీరే ట్యాక్సుల రూపాయన తగ్గించవచ్చు కదా. ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ రకంగా ముఖ్యమంత్రి గారు ఇంత సంక్షోభంలో కూడా ఇంత సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడుపుకుంటూ మరి ముందుకు తీసుకెళ్తున్నారే, మరి బీజేపీకి అర్థం కావట్లేదా? ఇంకో పక్కన తెలుగుదేశం పార్టీ ఎంత తగ్గిస్తా అన్నారు? 16 రూపాయలు తగ్గించాలా? ఎంత ఆశ్చర్యకరం, ఎంత హాస్యాస్పదం అంటే మరి మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు ఎందుకు తగ్గించలేకపోయారు? ఇవాళ మీరు అడుగుతున్నారు 16 నుంచి 17 రూపాయలు తగ్గించాలని. ఎందుకు తగ్గించాలండి నాకు అర్థం కాదు. రాష్ట్రాన్ని ఎట్లా నడపాలా అంటే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేది ఎంత? మీరు కేంద్ర ప్రభుత్వాన్ని 16-17 రూపాయలు అడుగుతున్నారా, రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ట్యాక్సెస్ ఎంత అండి? 5 రూపీస్ వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ట్యాక్సెస్. మీరు ఏ రకంగా అడుగుతున్నారు అంటే ప్రజలందరినీ కూడా మభ్య పెట్టేస్తున్నారు. అంటే కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే ట్యాక్సులు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వసూలు చేస్తుందనే ఒక మాయలోకి ప్రజలందరినీ కూడా నెట్టే కార్యక్రమం చేపడుతున్నారు. ఏమో ఈ ఎలక్షన్స్ బై ఎలక్షన్స్లో ఘోర పరాభవం చూసిన తర్వాత రేపు జరగబోయే ఉత్తరప్రదేశ్ లేకపోతే 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ ప్రభావం పడకూడదని మీరు ఈ రకంగా ప్రజలకి తగ్గించే కార్యక్రమం చేపట్టారు. ప్రజలందరినీ కూడా గమనించమని మరి ఈ రకంగా మరి తీసుకుని వెళ్ళే కార్యక్రమం ఇవాళ దేశంలో జరుగుతుంది. మరి తెలుగుదేశం పార్టీ చేసే ధర్నాలు ఇవన్నీ కూడా దొంగ ధర్నాలు. మరి మన రాజమండ్రిలోనే దొంగ ధర్నాలు చేస్తున్నారు. ఒక పక్కనేమో ఎలక్షన్ కోడ్ ఉంది, అయినప్పటికీ కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలు
ధర్నాలు చేసే కార్యక్రమాలు చేస్తూ ప్రజలందర్నీ కూడా మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఈ రకంగా వసూలు చేస్తుందనే ప్రజలకి మీరు తీసుకొచ్చి తప్పుడు సమాచారాన్ని చెప్పే కార్యక్రమం చేపడుతున్నారని ప్రజలందర్నీ కూడా గమనించమని కోరుతున్నాను అంతే కాకుండా ఇంకొక ప్రధానమైన అంశము మనకి చూసినట్లయితే ఈ యొక్క ఎయిడెడ్ స్కూల్స్ పైన విద్యార్థులను కూడా వదలకుండా చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి రాజకీయాలు చేస్తున్నారు అంటే విద్యార్థులు ముసుకులో వీళ్ళ తాలూకా మనుషుల్ని వాళ్ళకి ఏదో టిఎన్ఎస్ఎఫ్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళని పెట్టి విద్యార్థుల్ని కాలేజీలోకి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని అక్కడ విద్యార్థుల్ని కూడా ఈ యొక్క చీప్ పొలిటికల్ ఫౌల్ ప్లేకి చంద్రబాబు నాయుడు గారు దిగజారిపోయి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇవాల్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్స్ ఏంటండి ఒక రివల్యూషనరీ చేంజెస్ ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఇవాల ఎయిడెడ్ స్కూల్స్ కి ఇవాల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆప్షన్స్ నిజంగా మనం చూస్తే స్వాగతించదగ్గ ఆప్షన్స్ నేను ఇవాల ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాను ఎయిడెడ్ స్కూల్స్ లో ఏవైతే స్టాండర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ సన్నగిల్లిపోతున్నాయి మీరు ఆ స్కూల్స్ ని గాని కాలేజెస్ ని గాని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేపట్టలేకపోతున్నారు మీరు చేపట్టలేకపోతున్నారు కాబట్టి అది మీరు ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ప్రభుత్వమే అన్ని రకాల బాధ్యతలు తీసుకొని ఆ స్కూల్స్ ని నడిపించి క్వాలిటీ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇచ్చే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు సంకల్పించారు మరి ఇవాల ఎన్నో నేను నాకు తెలుసున్నంత ప్రకారం సుమారుగా ఒక 400 చిల్లర స్కూల్స్ ఉన్నాయి వాటిల్లో విద్యార్థులు అడ్మిషన్స్ లేవు ఒక పక్కన కూర్చోబెట్టి మరి టీచర్స్ కి సాలరీస్ పే చేస్తున్నాం ఇది ప్రభుత్వ ఖజానాలోంచి వృధాగా వేస్ట్ అయ్యేదా కాదా అని ఇవాల మేము ప్రశ్నిస్తున్నాం ఇవాల ఏమి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఆ స్కూల్స్ ని ప్రభుత్వంలో విలీనం చేయమని మేము ఎప్పుడూ కూడా కోరలా ఇవాల ఆప్షన్స్ రెండో ఆప్షన్ కూడా ఏమి ఇచ్చాము మీరు ఒకవేళ స్కూల్స్ ని గనుక నడుపుకునే సామర్థ్యత మీకుంటే మీరు డైరెక్ట్ గా మీరు ప్రైవేట్ యాజమాన్యం కింద మీరు నడుపుకోండి ఒకవేళ లేని పక్షంలో ముఖ్యమంత్రి గారు ఇంగ్లీష్ మీడియం ని కూడా తీసుకొచ్చి క్వాలిటీ ఎడ్యుకేషన్ ని సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటే దీనిపైన కూడా ప్రైవేట్ కాలేజెస్ చేశారు మేము ఫీజులు కట్టుకోలేము అని విద్యార్థులకి లేనిపోని మాటలు చెప్పించారు